నేను చెప్తున్నది అభి వినుల చుట్టూ తిరుగుతున్న శశికళ ఆత్మ గురించి. ఆ పవిత్రమైన ఆత్మకు కావలసింది అభి వినుల ప్రేమ మాత్రమే, వేరేదీ కాదు. ఆ దెయ్యం రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అభి పద, అభి పదండి. Ah!
నీ జీవితం ముగిసిపోయినట్టే ఈ పిల్లల జీవితం కూడా ముగిసిపోవాలేంటి? నిన్ను ఊరికి వదిలిపెట్టను, ఏం చేస్తానో చూడు. నువ్వు మనిషివైతే కదా నేను చెప్పేది అర్థం కావడానికి. నువ్వు మనిషివే కాదుగా, ఏం చూస్తున్నావు? నువ్వు ఒక దయ్యానివి, నువ్వు దయ్యానివి, పిశాచివి, దయ్యానివి, దయ్యానివి. ఆకాష్, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో నిషా, దీంతో ఇలా మాట్లాడటమే కరెక్ట్. ఇలా చూడు, ఈ పిల్లల్ని మాకు వదిలేసేయ్, అదే నీకు మంచిది, మాకు మంచిది, ముఖ్యంగా ఈ పిల్లలకి మంచిది. పిల్లలు నీతో ఉంటే నీకు సంతోషంగా ఉంటుందేమో, కానీ పిల్లలు సంతోషంగా ఉంటారా, ఉండగలరా? పిల్లల్ని దగ్గరున్నంత వరకు ఎలా ఉండేవారో తెలుసుగా, నీలాగే ఉండేవారు. మా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు చూసావు కదా, మనుషులుగా మారారు. పిల్లలకి మంచి చేస్తున్న వాళ్ళందరినీ దారుణంగా హింసిస్తున్నావే, దీనివల్ల నువ్వేం సాధిస్తావు? నువ్వు పిల్లలతో బతికే జీవితం ఉందే, అది నిజం కాదు, పొట్టి మాయ. నీ అనుబంధం మాయ, నీ ప్రేమ మాయ, అంతా మాయే, మాయా మాయా మాయా. ఆ మాయని నేను నిజం చేస్తాను. నువ్వు ముగ్గురిని చంపావు కదా, నేనిప్పుడు ఇద్దరిని చంపబోతున్నాను. ఎవరో తెలుసా? అభిని, మీనుని, వీళ్ళు చంపబోతున్నారు. వీళ్ళు చంపేశారంటే ఈ మానవ జీవితాన్ని వదిలి వాళ్ళు కూడా నీలాగైపోతారు కదా. ఆ తర్వాత మీ బంధాన్ని చాటుకోండి, సంతోషంగా ఉండండి, ఆత్మలై హాయిగా ఉండండి. ఆకాష్, ఇలా చూడు శశికళ, ఆకాష్ చెప్పినట్టు నువ్వు దయ్యానివో పిశాచనివో కాదు, నువ్వు మంచి అమ్మాయివి, నిజమైన తల్లివి, ఎలాంటి లోటుపాట్లు లేని మహా మనిషివి. అది నాకు అర్థమైంది. నీ బిడ్డని పోగొట్టుకున్నప్పుడు నువ్వెలా కుమిలిపోయి ఉంటావో నాకు తెలుసు. నీ బిడ్డ లేని ఈ లోకంలో బతకడం ఇష్టం లేక చావడానికి తెగించేవే, దాన్నే మాతృత్వం అంటారు. నువ్వు కన్న బిడ్డలు కాకపోయినా అడవిలో కనిపించిన ఈ పిల్లల ఆకలి తీర్చడానికి పాలు పళ్ళు ఇచ్చేవే. నువ్వు ప్రాణాలతో లేకపోయినా నీలో ఉన్న మాతృప్రేమ ఇంకా బతికే ఉంది. ఇట్స్ గ్రేట్. ఈ పిల్లల మీద నువ్వెందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావో నాకు బాగా తెలుసు. దీన్ని నేను తప్పని అన్నుగాని నిజానికి ఇది తప్పే. ఈ పిల్లల మీద నీకు హక్కుంది, ప్రేమ చూపిస్తున్నావు సరే, మనుషులు మనుషులతోనే బతకాలి, అదే జీవితం. ఈ 5 ఏళ్లగా వీళ్ళని కాపాడుకుంటూ వచ్చావు, అది నే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాగా ఆలోచించి పిల్లలి భవిష్యత్తు కోసం దయచేసి వీళ్ళని నాకు భిక్షగా ఇవ్వు ప్లీజ్. ఇదిగో చూడు, ఇదే నీ బిడ్డ. నువ్వు కష్టపడి పెంచిన ఈ పిల్లల్ని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇవి ఒట్టి మాటలు కావు, చనిపోయిన నీ బిడ్డ మీద ఒట్టు. మై
ఒక్క నిమిషం అమ్మా. మేము నిన్ను దయ్యంగా భావించి తరిమేమని తప్పుగా అనుకోవద్దమ్మా. మిగతా వాళ్ళ కళ్ళకి నువ్వు దయ్యంగా కనిపించవచ్చు, కానీ మాకు సంబంధించినంత వరకు నువ్వు మేము కొలిచే దేవతవమ్మా.